హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఎలాంటి వారికైనా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, అలా రాకుండా ఉండడం కోసం నేను ఈరోజు 3 మెథడ్స్ని చెప్తున్నానండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మనం వెజిటేబుల్ కట్టర్ని తీసుకుని కట్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మామూలుగా మనం ఆనియన్స్ని ఇలా వేర్లున్న పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసినప్పుడు దీంట్లోంచి కొంచెం లిక్విడ్ లాంటిది వస్తుంది, దానివల్లే మనకి కళ్ళలో నీరు అనేది వస్తుంది. అలా రాకుండా ఇలా మనం కట్టర్ పైన ఇలాంటి క్లాత్, కాటన్ క్లాత్ కానీ లేదంటే నాప్కిన్ కానీ బాగా తడిపేసి అప్పుడు వేసుకుని ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని ఆనియన్స్నైనా కట్ చేసుకోవచ్చు, కానీ అస్సలు ఒక్క చుక్క కూడా కళ్ళలోంచి నీళ్ళు అనేవి రావు. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కళ్ళలోంచి నీళ్ళు వస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను అయితే చాలా ఎక్కువగా ఫేస్ చేసింది. నేను పాటించిన టిప్ నేను మీతో షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకుని ఇలా వాటర్లో ఆనియన్స్ని వేసేసుకోవాలి. మనం కట్ చేసి 2 నిమిషాల ముందు వేసేసుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత మామూలుగా మనం ఇలా పార్ట్ని, వేర్లో ఉన్న పార్ట్ని రిమూవ్ చేసేసుకుని మరలా 1 నిమిషం అలా ఉంచి తర్వాత ఆనియన్స్ని కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా మనకి కళ్ళల్లోంచి వాటర్ అనేది రాదు. ఇలా కట్ చేసి వేస్తే దాంట్లో ఉన్న లిక్విడ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ లిక్విడ్ అంతా మన కళ్ళల్లోకి రాదు, దానివల్ల మనకి కళ్ళల్లోంచి నీళ్లు రావు. థర్డ్ టిప్ ఏంటంటే, అందరికీ తెలుసండి, చాలా వరకు అందరికీ తెలుస్తుంది, ఫ్రిడ్జ్లో మనం ముందుగా స్టోర్ చేసుకుని తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకుంటే ఇలా కట్ చేసినా కూడా కళ్ళల్లోంచి అసలు వాటర్ అనేది రాదు. కాకపోతే మనం మర్చిపోతూ ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఎలా అంటే, మనం ఈవినింగ్ టైం వంట చేసుకోవాలనుకుంటే మార్నింగ్ పెట్టేసుకోవాలి. మార్నింగ్ వంట చేసుకునేటప్పుడు ఆ ముందు రోజు పెట్టేసుకుంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం తీసి కట్ చేసుకున్నప్పుడు ఎన్ని ఆనియన్స్ని అయితే మనం యూస్ చేసుకుంటామో అన్ని ఆనియన్స్ని మళ్ళీ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, అప్పుడే పెట్టేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాము. ఆనియన్స్ని కూడా ఎక్కువ దాంట్లో స్టోర్ చేసినట్టు కూడా ఉండదు, ఎప్పటికప్పుడు మనం యూస్ చేసేస్తాం కాబట్టి ఆనియన్స్ కూడా పాడవకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.